స్వామి అనేక వర్షముల నుండి మేము అనుభవిస్తున్న అరణ్యవాసము మీ వలన తీరినది మరల మాకు ఇంద్రలోకం ప్రాప్తించినది ధన్యులము స్వామి ధన్యులము పులిపాలు తీసుకెళ్తానని వచ్చారు పులినే తీసుకెళ్ళండి నేనే పులినై మిమ్మల్ని రాచన గురుకు కొనిపోవదు ప్రభు మణికంఠుడు ఇంకా రాలేదు నాకేమిటో భయంగా ఉంది బట్టల్ని పంపించి వెతికించండి ఎక్కడికని పంపించను ఎక్కడని వెతికించను మణికంఠుణ్ణి దూరం చేయడానికే నాకీ పాడు తల్లిపి వచ్చిందో ఏమో లేకుంటే అతనలా బయటకు వెళ్ళడమేమిటి ఈ తల్లొప్పి మాయం కావడమేమిటి అవును అంతా ఏదో మాయగా ఉంది ప్రభు మామూలు మాయ కాదు ప్రభు దైవలీలగా ఉన్నది మన యువరాజు గారు పులినెక్కి ఇటు వస్తున్నారు ఎందుకమ్మా అంత భయపడతారు మీ తలనొప్పికి పులిపాలు కావాలన్నారుగా పులినే తీసుకొచ్చాను పులి వద్దు పాలు వద్దు నా తలనొప్పి ఎప్పుడో పోయింది చాలా సంతోషం వ్యాఘ్రేంద్ర ఇక నువ్వు వెళ్ళవచ్చు మణికంఠ నువ్వు సామాన్యుడివి కావు దైవాంశ సంభూతుడివి కారణ జన్ముడివి పితృదేవ నేను చేయవలసినది ఇంకా ఎంతో ఉంది అందుకే తపస్సుకు వెళ్లాలనుకుంటున్నాను తపస్సుగా మణికంఠ ఏమిటయ్యా ఈ నిర్ణయం నీకు వివాహం చేసి అచ్చటా ముచ్చటా తీర్చుకోవాలని ఎన్నో కలలు కన్నాం కలలన్నీ సత్యాలు కావు తల్లి కలలు క్షణికాలు సత్యాలు శాశ్వతాలు శాశ్వతమైన సత్యస్థాపన కోసం నేను జన్మించాను అది నెరవేరాలంటే నేను నిష్ఠుర బ్రహ్మచర్యం వహించాలి బ్రహ్మచర్యమా నాయనా ఎందుకింత కఠోరమైన నిర్ణయాన్ని తీసుకున్నావు నీకు పట్టాభిషేకం చేసి ఈ రాజ్యమంతా నీకు అప్పగించాలని ఎంతో ఆశపడ్డాను తండ్రి ఆశలే అజ్ఞానానికి కారణం అజ్ఞానంలో నుండే నాది నీది అనే మమకారం పుట్టుకొస్తుంది మానవులు వీటన్నిటికీ అతీతులు కావాలి అప్పుడే దైవత్వాన్ని పొందుతారు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేయటం కన్నా కోటాను కోట్ల భక్తుల మనోరాజ్యాన్ని పరిపాలిస్తూ ధర్మాన్ని ప్రతిష్టాపన చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది తమ్ముణ్ణి పట్టాభిషక్తుణ్ణి చెయ్యండి మణికంఠ నీ పట్టాభిషేకం కోసం ఎన్నో ఆభరణాలు చేయించావు వాటితో ఒక్కసారి నిన్ను అలంకరించి కనులారా చూసుకునే భాగ్యాన్ని మాకు కలిగించు ఆభరణాలన్నీ స్వీకరించే సమయం వస్తుంది తండ్రి గారు ఇదిగో ఈ బాణం సంధించి వదులుతాను సమయమాసన్నమైనప్పుడు మీకు సందేశం వస్తుంది ఈ బాణం గుచ్చుకున్న చోట మీరు నాకు గుడి కట్టించండి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున మీరు చేయించిన ఆభరణాలన్నీ తీసుకురండి అలంకరించుకుంటాను జనని జనకులారా ఇక నాకు సెలవా అయ్యా మణికంఠ అప్పా మణికంఠ అయ్యా అప్పా ఆహా ఎంత మంచి పేరు ఇక నుండి భక్తులందరికీ అయ్యప్ప అనే పిలుపుతోటే పలుకుతుంటాను ఎనిమిదవ సోపానం ఋషభం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి